హే గైస్, వెల్కమ్ టు ద ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు బ్లాగర్లో ఒక బ్లాగ్ని ఎలా స్టార్ట్ చేయాలనేది ఈరోజు నేను మీకు చెప్తాను. ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అయితే వేయడం జరిగింది, బట్ అది ఓల్డర్ వెర్షన్లో అయితే చేయడం జరిగింది. సో చాలామంది మళ్ళీ న్యూ వెర్షన్లో కూడా చేయమని అడుగుతున్నారు, ఎందుకంటే ఆప్షన్స్ కొన్ని అయితే చేంజ్ అయిపోయినాయి. అందుకనే నేను ఒక వీడియో అయితే వేయడం జరుగుతుంది. సో మీరు కనుక ఒక బ్లాగ్ని క్రియేట్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఈ వీడియోలో నేను మీకు ఏ టు జెడ్ అనేది ప్రతి ఒక్కటి చెప్తాను. సో లేట్ చేయకుండా మనం డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ముందుగా దీనికోసం ఏం లేదు, మీరు blogger.com అనే ఒక వెబ్సైట్లోకి రండి. ఈ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ క్రియేట్ యువర్ బ్లాగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. సో మీరు కనుక దానిపైన కనుక క్లిక్ చేసినట్టయితే దాని తర్వాత ఇక్కడ మీది ఏదైతే జీమెయిల్ ఉంటుందో మీ జీమెయిల్ అకౌంట్తో ఇందులోకి సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇందులోకి సైన్ ఇన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీ బ్లాగ్కి సంబంధించిన నేమ్ అనేది అడగడం జరుగుతుంది. సో మీ బ్లాగ్కి సంబంధించిన నేమ్ అనేది ఇక్కడ ఇవ్వండి. సో నేమ్ అనేది ఇచ్చిన తర్వాత ఒక అడ్రస్ కూడా అడగడం జరుగుతుంది. సో ఈ అడ్రస్ కూడా మీరు ఇక్కడ ఇవ్వండి. ఒకవేళ ఈ అడ్రస్ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటే ఇక్కడ మనకి కింద అవైలబుల్ అని చూపెడుతుంది, ఒకవేళ అవైలబుల్ లేకపోతే మాత్రం నాట్ అవైలబుల్ అని చూపెడుతుంది. సో మీరు అవైలబుల్ ఉన్న అడ్రస్ని మాత్రమే చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఏదైనా ఒక అడ్రస్ని మీరు అక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ డిస్ప్లే నేమ్ అడుగుతుంది. సో ఇక్కడ ఒకరు ఏంది అంటే మీరు మీ బ్లాగ్కి సంబంధించిన నేమ్ అనేది ఇవ్వండి. సో ఇలా ఇచ్చిన తర్వాత ఫినిష్ పైన క్లిక్ చేయండి. సో మీరు వన్స్ ఫినిష్ పైన కనుక క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీ బ్లాగ్ అనేది రెడీ అయిపోయినట్టే. సో ఇప్పుడు మీ బ్లాగ్ని మీరు చూసుకోవాలి అంటే ఇక్కడ వ్యూ బ్లాగ్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. సో దీనిపైన కనుక క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీ బ్లాగ్ అనేది మీకు కనిపించడం జరుగుతుంది. సో ఇక్కడ కనుక చూసినట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకేంది అంటే మన బ్లాగ్లో ఈ లుక్ అనేది సరిగ్గా లేదు. సో ఇక్కడ మనకేంది అంటే కొన్ని డీఫాల్ట్ టెంప్లెట్స్ అయితే ఉంటాయి. సో ఈ డీఫాల్ట్ టెంప్లెట్స్ వాడడం వల్ల మనకి మన బ్లాగ్ లుక్ అనేది రాదు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే నెట్లో నుంచి కొన్ని టెంప్లెట్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీరు ఏం లేదు, సింపుల్గా గూగుల్లోకి వెళ్ళేసి ఏంది అంటే ఇక్కడ బ్లాగర్ ఫ్రీ టెంప్లెట్స్ అని కొట్టండి. సో బ్లాగర్ ఫ్రీ టెంప్లెట్స్ అని కొట్టగానే మీకు చాలా రకాల టెంప్లెట్స్ వస్తాయి. సో అక్కడ నుంచి మీకు ఏదైతే టెంప్లెట్ అయితే నచ్చుతుందో ఆ టెంప్లెట్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు చాలా అంటే చాలా రకాల టెంప్లెట్స్ అనేటివి ఇక్కడ ఉంటాయి. సో ఈ లింక్ అనేది కూడా నేను వీలైతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డైరెక్ట్గా అక్కడ నుంచి కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో మీరేంది అంటే ఈ ఫైల్ని కనుక డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మీకు ఒక XML ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోవడం జరుగుతుంది. సో అదేంది అంటే ఇలా ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరేం చేయాలి అంటే ఆ ఫైల్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏదైతే ఈ XML కోడ్ ఉంటుందో ఈ XML కోడ్ని మీరు కాపీ చేసుకోండి. XML కోడ్ని కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు మీ బ్లాగర్ డాష్బోర్డ్లోకి రండి. బ్లాగర్ డాష్బోర్డ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు థీమ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. సో థీమ్ అనే ఆప్షన్ పైన కనుక క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఏంటంటే కస్టమైజ్ అని ఒక ఆప్షన్ వస్తుంది. అక్కడ మనకి ఇలా కింద ఒక ఐకాన్ లాగా ఉంది కదా, సో దానిపైన కనుక క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి ఎడిట్ HTML అని ఒక ఆప్షన్ వస్తుంది. మీరు ఎడిట్ HTML పైన క్లిక్ చేయండి. సో మీరు కనుక ఎడిట్ HTML పైన కనుక క్లిక్ చేసినట్టయితే మీకేంది అంటే ఒక కోడ్ అనేది కనిపించడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఏదైతే మీకు కనిపించిన ఆ కోడ్ ఉంటుందో ఆ కోడ్ని మొత్తం మీరు రిమూవ్ చేయాలి. సో కోడ్ని మొత్తం రిమూవ్ చేసేసి ఏదైతే మీరు డౌన్లోడ్ చేసుకున్న కోడ్ కాపీ చేసుకున్నారో ఆ కోడ్ని మీరు ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా పేస్ట్ చేసిన తర్వాత మీరు సేవ్ పైన క్లిక్ చేయండి. సో ఇలా కనుక క్లిక్ చేసినట్టయితే మీకు మీ బ్లాగ్కి ఒక కొత్త లుక్ అనేది రావడం జరుగుతుంది అన్నట్టు. సో ఆ లుక్ అనేది కూడా ఎలా ఉంది అనేది నేను మీకు చూపెడతాను. సో ఇప్పుడు చూడండి ఇది ఏంది అంటే పాత లుక్. ఇప్పుడు నేను రీఫ్రెష్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను రీఫ్రెష్ చేసినట్టయితే ఏదైతే నేను కొత్తగా ఒక కోడ్ అయితే పెట్టాను ఆ కోడ్తో నాకేంది అంటే ఒక కొత్త లుక్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు మన బ్లాగ్లో ప్రస్తుతానికి ఎలాంటి పోస్టులు లేవు కాబట్టి మనకి ఎంటీగా కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు మన బ్లాగ్ లుక్ అనేది చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏంది అంటే ఒక పోస్ట్ అనేది రాద్దాం. సో పోస్ట్ రాయడానికి ఏం లేదు, ఇక్కడ పైన మనకి న్యూ పోస్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. సో దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ పోస్ట్ ఏదైనా ఒకటి రాయండి. సో నేను ఏంది అంటే ఏదో ఒకటి టైప్ చేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ మనకి తీరిగ్గా రాయడానికి టైం లేదు కాబట్టి, జస్ట్ మీకు చూపెట్టడానికే కాబట్టి ఇక్కడ నేను ఏంది అంటే ఏదో ఒకటి అలా టైప్ చేస్తున్నాను. టైప్ చేసిన తర్వాత ఇక్కడ పక్కన లేబుల్ అడుగుద్ది. సో లేబుల్ వచ్చేసి
ఏదైనా ఒక లేబుల్ అయితే ఇవ్వండి. సో హెల్త్ అయితే హెల్త్కి సంబంధించి, టెక్ అయితే టెక్కి సంబంధించి, అలా లేబుల్ అనేది ఇచ్చేసి మీరు పబ్లిష్ పైన క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు చూపించడానికి నేను ఏంది అంటే ఒక మూడు పోస్టులు అయితే క్రియేట్ చేయడం జరిగింది. అండ్ తర్వాత మనం ఏంది అంటే పేజెస్లోకి వెళ్దాం. సో పేజెస్ ఏంది అంటే ఎబౌటర్స్, కాంటాక్టర్స్, అండ్ అలాగే డిఎంసీఏ, అండ్ అలాగే ప్రైవసీ పాలసీ. సో ఈ పేజ్లు అయితే మనకి పక్కాగా ఉండాలి. సో ఇక్కడ మీకు పైన న్యూ పేజ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దానిపైన కనుక క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్గా మీకు ఇక్కడ ఎలా అయితే మీరు పోస్ట్ అయితే క్రియేట్ చేశారో సేమ్ అదే విధంగా ఇక్కడ మీకు అబౌట్ ఇలాంటి పేజీలు కూడా క్రియేట్ చేయడానికి వస్తుంది అన్నట్టు. సో ఇక్కడ ఏంది అంటే కంటెంట్ అయితే రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు మీ బ్లాగ్కి సంబంధించిన కంటెంట్ లేదా మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఒకటి రాసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఏంది అంటే ఓన్లీ అబౌట్ అని ఒక పేజ్ మాత్రమే క్రియేట్ చేశాను. సో ఇప్పుడు మళ్ళీ మనం ఇంకొక పేజ్ అనేది కూడా క్రియేట్ చేద్దాం. సో ఇప్పుడు అబౌట్ పేజ్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ మనం ఏంది అంటే కాంటాక్ట్ అనే పేజ్ క్రియేట్ చేద్దాం. సో ఇలా మీరు ఏంది అంటే మల్టిపుల్ పేజెస్ అనేవి క్రియేట్ చేయండి. సో ఇంతకుముందు నేను ఏదైతే చెప్పానో అబౌటర్స్, కాంటాక్టర్స్, అండ్ అలాగే ప్రైవసీ పాలసీ, అండ్ అలాగే డిఎంసీఏ. సో ఈ పేజీలు అయితే మనకి పక్కాగా ఉండాలి, ఎందుకంటే ఈ పేజీలు ఉన్నప్పుడు మాత్రమే మనకి యాడ్సెన్స్ అప్రూవల్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి మీరు బ్లాగ్ స్టార్ట్ చేసిన వెంటనే చేయవలసిన పని ఏంది అంటే ఒక రెండు పోస్టులు రాసేసి తర్వాత పేజెస్లోకి వెళ్ళేసి అబౌటర్స్ పేజ్, కాంటాక్టర్స్ పేజ్, ప్రైవసీ పాలసీ పేజ్ అనేది తయారు చేసుకోండి. సో ఒకవేళ మీకు ప్రైవసీ పాలసీ పేజ్ అనేది తయారు చేసుకోవడానికి రాకపోతే మీరు నార్మల్గా గూగుల్లోకి వెళ్ళేసి ప్రైవసీ పాలసీ పేజ్ క్రియేటర్ అని కొట్టినా కూడా మీకు ఏంది అంటే చాలా వెబ్సైట్లు అనేటివి వస్తాయి అన్నట్టు. సో ప్రైవసీ పాలసీ క్రియేటర్ అని కొడితే మీకు కొన్ని వెబ్సైట్లు అయితే రావడం జరుగుతుంది. సో ఆ వెబ్సైట్లో మీరు ఏంది అంటే సింపుల్గా మీకు సంబంధించిన డాటా అనేది ఇచ్చేస్తే సరిపోతుంది. సో ఎక్కువగా నేను ఈ వెబ్సైట్ అయితే వాడుతూ ఉంటాను. సో దీనికి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ మీరు ఏంది అంటే మీకు సంబంధించిన నేమ్ అండ్ అలాగే మీ బ్లాగ్కి సంబంధించిన అడ్రస్, మీ బ్లాగ్ యూఆర్ఎల్, సో ఇవన్నీ ఇస్తే అదే ఆటోమేటిక్గా మనకి ప్రైవసీ పాలసీ పేజ్ కంటెంట్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. సో తర్వాత మీరు ఆ కంటెంట్ని ఇక్కడ పేస్ట్ చేసి ఒక పేజ్ అనేది క్రియేట్ చేసుకోండి. సో ఇవన్నీ క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం మన బ్లాగ్ని ఎలా కస్టమైజ్ చేయాలి అనేది చూద్దాము. సో బ్లాగ్ కస్టమైజేషన్లో మెయిన్గా మనకి ఏంది అంటే మెనూస్ అనేటివి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ హోమ్, ఫీచర్స్, న్యూస్, డీల్స్ అని ఉంది కదా. సో ఈ మెనూస్ని మనం ఎలా క్రియేట్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో మనం మెనూస్ క్రియేట్ చేయాలి అంటే మనకి పోస్ట్కి సంబంధించిన లేబుల్స్ అయితే కావాల్సి ఉంటుంది. సో పోస్ట్కి సంబంధించిన లేబుల్స్ కావాలి అంటే ఏం లేదు, ముందుగా మీరు ఏంది అంటే ఈ పోస్ట్ని సో న్యూ ట్యాబ్లో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏంది అంటే ఇక్కడ లేబుల్ అయితే కనిపించడం జరుగుతుంది. సో ఏ థీమ్లో చూసుకున్నా కూడా మీకు ఎక్కడొక జాగాలో అయితే ఇలాంటి ఆప్షన్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో మీరు దానిపైన క్లిక్ చేయండి. సో మీరు దానిపైన కనుక క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు పైన యూఆర్ఎల్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ యూఆర్ఎల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సో ఇప్పుడు మెనూస్ క్రియేట్ చేయడం ఎలా అంటే ముందుగా మీరు లేఅవుట్లోకి వెళ్ళండి. సో లేఅవుట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు మీ బ్లాగ్కి సంబంధించిన లేఅవుట్ అయితే కనిపించడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఆప్షన్ అయితే ఉంటుంది మెయిన్ మెనూ అని. సో మెయిన్ మెనూ పైన క్లిక్ చేయండి. సో మెయిన్ మెనూ పైన కనుక క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మన బ్లాగ్లో ఉన్న మెనూస్ అనేటివి ఇక్కడ మనకి కనిపించడం జరుగుతుంది. సో ఏదైతే హోమ్, ఫీచర్డ్ అండ్ అలాగే శాంపుల్ ఇమేజ్ అని మనకి మెనూస్లో కనిపించాయో సో అవి మనకి ఏంది అంటే ఇక్కడ కనిపిస్తాయి అన్నట్టు. సో ముందు మీరు ఏంది అంటే వీటన్నిటిని మీరు డిలీట్ చేసేయండి. సో ఇవన్నీ మనకి అవసరం లేదు. సో ఇక్కడ నేను ఏంది అంటే ఒక రెండింటిని మాత్రం ఉంచాను. సో వీటిని నేను ఎడిట్ చేస్తాను. ఎడిట్ చేయడానికి ఏం లేదు, ఇక్కడ ఏదైతే మీ కేటగిరీ ఉంటుందో మీ కేటగిరీ అనేది ఇక్కడ పెట్టేయండి. సో పెట్టేసిన తర్వాత ఇక్కడ ఏదైతే ఇంతకుముందు యూఆర్ఎల్ ఉందో, సో ఇంతకుముందు నేను చూపెట్టాను కదా, సో యూఆర్ఎల్ని కాపీ చేసుకోండి. సో యూఆర్ఎల్ని కాపీ చేసుకున్న తర్వాత ఏదైతే మనకి ఈ యూఆర్ఎల్ ఫీల్డ్ ఉందో, ఈ యూఆర్ఎల్ ఫీల్డ్లో ఈ యూఆర్ఎల్ని కాపీ చేసి పేస్ట్ చేసి సేవ్ పైన క్లిక్ చేయండి. అండ్ తర్వాత ఇక్కడ డీల్స్ అని ఉంది కదా, సేమ్ డీల్స్కి కూడా ఏంది అంటే మళ్ళీ ఇక్కడ మీరు ఏదైనా ఒక కేటగిరీ అనేది పెట్టుకోండి. సో ఇక్కడ నేను ఏంది అంటే కేటగిరీ వచ్చేసి బ్లాగ్ అని ఒక కేటగిరీ పెట్టాను. సో మళ్ళీ నేను ఏంది అంటే ఆ బ్లాగ్కి సంబంధించిన యూఆర్ఎల్ అనేది ఇక్కడ నేను పెడుతున్నాను. సో మీరు కూడా ఏంది అంటే ఆ పర్టికులర్ యూఆర్ఎల్ని ఇక్కడ పెట్టినప్పుడు మాత్రమే మీకు ఆ మెనూ అనేది సరిగ్గా వర్క్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు చూడండి, నేను మళ్ళీ నా బ్లాగ్ని రీఫ్రెష్ చేస్తున్నాను. సో రీఫ్రెష్ చేసినట్టయితే ఈ మెనూస్ పోయి నాకు ఒక కొత్త మెనూ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూడండి, మనకి యాప్స్ అని ఉంది. యాప్స్ పైన కనుక క్లిక్ చేసినట్టయితే యాప్కి సంబంధించిన పోస్ట్ అనేది రావడం జరిగింది. అండ్ తర్వాత బ్లాగ్ అని ఉంది. బ్లాగ్ పైన కనుక క్లిక్ చేసినట్టయితే బ్లాగ్కి సంబంధించిన పోస్ట్ అనేటివి రావడం జరిగింది. సో ఇలా మీరు ఏంది అంటే
ఈ మెనూ అనేది కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత ఏంది అంటే ఇక్కడ లోగో ఉంది, సో లోగోని కూడా కస్టమైజ్ చేసుకోవడానికి మనకు అక్కడ ఆప్షన్స్ ఉంటాయి. సో నేను అన్నీ చూపెట్టట్లేదు, ఎందుకంటే ఇంకా ఇవన్నీ చూపెట్టుకుంటూ పోతే మనకి చాలా టైం అనేది పడుతుంది. సో ముందుగా మీరు ఏంది అంటే ఈ మెనూ చేంజ్ చేసుకోవడానికి కూడా మనకి ఏంది అంటే ఇక్కడ ఆప్షన్ అయితే ఉంటుంది. సో మీరు ప్రతి ఆప్షన్ పైన క్లిక్ చేసి చూడండి, క్లిక్ చేసి చూస్తే అది దేనికి సంబంధించింది అనేది మీకే అర్థమైపోతుంది. సో ఇది మెనూకి సంబంధించిన ఆప్షన్. అండ్ తర్వాత ఇక్కడ బ్రేకింగ్ న్యూస్ అని ఉంది. సో బ్రేకింగ్ న్యూస్ అని మనకి ఎక్కడ ఉంది అంటే, సో ఇక్కడ మనకి బ్రేకింగ్ న్యూస్ అని కనిపిస్తుంది కదా, సో దీనికి సంబంధించిన లేఅవుట్ ఏంది అంటే ఇది అన్నట్టు. సో ఒకవేళ మనకి ఇక్కడ ఏదైతే మనకి పైన కనిపిస్తున్న ఈ బ్రేకింగ్ న్యూస్ అని ఉందో ఇది మనకి వద్దు అనుకుంటే మనం ఏం చేయాలి అంటే సింపుల్గా దీన్ని ఓపెన్ చేసి దీని విజిబిలిటీ అనేది మనం ఆఫ్ చేయాలి. పైన మనకి విజిబుల్ అని ఉంటుంది, సో దీన్ని కనుక మనం అంటిక్ చేసి సేవ్ పైన కనుక క్లిక్ చేసినట్టయితే మనకి ఇది కనిపించకుండా వెళ్తుంది అన్నట్టు. సో ఇప్పుడు నేను మళ్ళీ రీఫ్రెష్ చేస్తున్నాను. సో ఇప్పుడు రీఫ్రెష్ చేసిన వెంటనే మనకు అది కనిపించకుండా వెళ్ళిపోయింది. సో చూడండి మనకి అది ఇప్పుడు లేదు. సో ఇలా మనం ఏంది అంటే మనకి అవసరం లేని ఫీల్డ్స్ని మనం ఇక్కడ నుంచి హైడ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో హైడ్ చేసుకోవడానికి ఏం లేదు, ఏదైతే మనకి పైన చెక్ బాక్స్ ఉందో ఆ చెక్ బాక్స్ని మనం అంటిక్ చేసి సేవ్ పైన కనుక క్లిక్ చేసినట్టయితే అది డైరెక్ట్గా మనకి హైడ్ అయిపోవడం జరుగుతుంది. సో ఇలా మీరు ఏంది అంటే ఈ బ్లాగ్లో ఉన్న ప్రతి ఒక్క కేటగిరీస్ని మీరు ఈ లేఅవుట్ అనే ఆప్షన్ ద్వారా మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో ఈ కస్టమైజేషన్కి సంబంధించి నేను ఒక సెపరేట్ వీడియో కూడా చేశాను, ఒకవేళ మీరు కనుక ఆ వీడియో చూడకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ వీడియోని చూసేసి మీ బ్లాగ్ని ఫుల్గా అయితే కస్టమైజ్ చేసుకోండి. సో ప్రస్తుతానికి మాత్రం నేను ఈ కస్టమైజేషన్ని మాత్రం స్కిప్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం మన బ్లాగ్కి ఒక డొమైన్ని ఎలా అటాచ్ చేయాలి అనేది చూద్దాం. సో డొమైన్ అటాచ్ చేయడానికి ఏం లేదు, సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సో సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకేంది అంటే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, బ్లాగ్ అడ్రస్ అని అండ్ అలాగే కస్టమ్ డొమైన్ అని. సో మీరు కస్టమ్ డొమైన్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు సంబంధించిన డొమైన్ ఏదైతే డొమైన్ ఉందో, సో మీ డొమైన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఇక్కడ నేను ఏంది అంటే ఒక డొమైన్ అయితే ఆల్రెడీ గోడాడి నుంచి బుక్ చేసుకున్నాను. సో మీరు కూడా డొమైన్ కావాలి అనుకుంటే మీరు గోడాడి అనే వెబ్సైట్లో నుంచి ఒక డొమైన్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. సో వీలైతే దీనికి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు ఈ డొమైన్ని పర్చేస్ చేసుకోండి. సో ఏదైనా ఒక డొమైన్ అనేది పర్చేస్ చేసుకోండి, దీనికి వచ్చేసి మనకి ఏంది అంటే దాదాపు ఒక 500 రూపాయల వరకు అయితే అవుతాయి. సో ముందుగా మీరు డొమైన్ అనేది పర్చేస్ చేసుకున్న తర్వాత ఆ డొమైన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ పైన క్లిక్ చేయండి. సో డొమైన్ని ఎంటర్ చేసి సేవ్ పైన కనుక క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి ఏంది అంటే యువర్ బ్లాగ్ మే నాట్ బి హోస్ట్ నాకడ్ ఓకే టాప్ లెవెల్ అంటుంది. సో మనం ఏంది అంటే ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూ యాడ్ చేయలేదు, అందుకే ఆ ఎర్రర్ అనేది రావడం జరిగింది. సో ఇప్పుడు www. మీ డొమైన్ అనేది ఇచ్చేసి సేవ్ పైన క్లిక్ చేయండి. సో సేవ్ పైన కనుక క్లిక్ చేసినట్టయితే అది మళ్ళీ మనకి ఇలాంటి ఒక ఎర్రర్ అయితే చూపెట్టడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు ఏంది అంటే ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ ఒకటి ఐపీ అడ్రస్ లాగా ఒక డిఎన్ఎస్ నేమ్స్ అనేటివి చూపెడుతున్నాయో, సో వీటిని మనం మన డొమైన్ డిఎన్ఎస్లో యాడ్ చేయాలి. సో యాడ్ చేయడానికి ఏం లేదు, సో ముందుగా మీ డొమైన్ డిఎన్ఎస్లోకి వచ్చేయండి. సో డొమైన్ డిఎన్ఎస్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ యాడ్ పైన క్లిక్ చేయండి. సో యాడ్ పైన క్లిక్ చేసి టైప్ అనేసి మీరు ఏంది అంటే ఇక్కడ సీనేమ్ అని పెట్టుకోండి. సీనేమ్ అని పెట్టుకున్న తర్వాత ఇక్కడ హోస్ట్ వచ్చేసి www ఏదైతే ఇక్కడ ఉందో అది ఇచ్చేయండి. అండ్ తర్వాత ఇక్కడ డెస్టినేషన్ ఉంటుంది కదా, డెస్టినేషన్ అనేది కూడా మీరు ఇక్కడ నుంచి కాపీ చేసుకొని ఇక్కడ మీరు 0.2లో పేస్ట్ చేసి సేవ్ పైన క్లిక్ చేయండి. సో సేవ్ పైన క్లిక్ చేసిన తర్వాత అది డైరెక్ట్గా మీకు సేవ్ అయిపోవడం జరుగుతుంది. తర్వాత ఏంది అంటే మనకి ఇంకొక సీన్ ఏమి ఉంటుంది, దీన్ని కూడా మనం ఏంది అంటే కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీన్ని కూడా మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత యాడ్ న్యూ పైన క్లిక్ చేయండి. యాడ్ న్యూ పైన క్లిక్ చేసుకున్న తర్వాత ఇది కూడా సీన్ ఏమి పైన క్లిక్ చేసి హోస్ట్లో ఏదైతే ఇక్కడ వీళ్ళు ఇచ్చారో దీన్ని మీరు కాపీ చేసుకోండి. దీన్ని కాపీ చేసుకున్న తర్వాత డెస్టినేషన్ని కూడా మీరు కాపీ చేసుకోండి. సో డెస్టినేషన్ని కూడా కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ 0.2లో డెస్టినేషన్ని మీరు పేస్ట్ చేసి మళ్ళీ సేవ్ పైన క్లిక్ చేయండి. సేవ్ పైన కనుక క్లిక్ చేసినట్టయితే అది డైరెక్ట్గా మనకి సేవ్ అయిపోవడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఏంది అంటే
ఇంకా కొన్ని రికార్డ్స్ ని యాడ్ చేయాలి. సో వీటి కోసం ఏంటి అంటే మనం గూగుల్ ఐపీస్ అయితే ఉంటాయి, సో మీరు నార్మల్గా గూగుల్లోకి వేసి గూగుల్ ఐపీస్ అని సెర్చ్ చేసినా కూడా మీకు ఇవైతే రావడం జరుగుతుంది. సో నేను వీలైతే నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, అక్కడ నుంచి మీరు ఈ ఐపీస్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. సో వీటిని మనం ఏంటి అంటే ఏ రికార్డ్ లాగా యాడ్ చేయాలి. సో ముందు మీరు మళ్ళీ మీ డిఎన్ఎస్లోకి వచ్చేసి యాడ్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ టైప్ వచ్చేసి ఏ అని పెట్టుకొని ఇక్కడ హోస్ట్ వచ్చేసి ఎట్ ద రేట్ పెట్టేసి పాయింట్ టూలో ఏదైతే ఈ ఐపీ ఉందో ఈ ఐపీని మీరు యాడ్ చేయండి. సో ఇలా మనకి ఏంది అంటే మొత్తం 4 ఐపీలు అయితే ఉండడం జరుగుతుంది. సో మీరు ఏంది అంటే మొత్తం ఈ 4 ఐపీలని కాపీ చేసుకోండి. సో ఈ 4 ఐపీలను కాపీ చేసుకొని ఒక్కొక్కటి ఇందులో మీరు పేస్ట్ చేసి సేవ్ చేస్తూ ఉండండి. సో ప్రస్తుతానికి నేను 2 చేశాను, ఇంకా 2 పెండింగ్లో ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ఇక నేను ఈ 4 రికార్డ్స్ని అయితే యాడ్ చేయడం జరిగింది. సో యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఏంది అంటే మీ బ్లాగర్ డాష్బోర్డ్లోకి వెళ్ళండి. బ్లాగర్ డాష్బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత సేవ్ పైన క్లిక్ చేయండి. సో మీరు కనుక సేవ్ పైన కనుక క్లిక్ చేసినట్టయితే మీ డొమైన్ అనేది దీనికి పాయింట్ అవుట్ అయిపోవడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు గూగుల్లోకి వెళ్ళేసి మీ డొమైన్ని కనుక సెర్చ్ చేసినట్టయితే డైరెక్ట్గా మీ బ్లాగ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఓపెన్ కాకుంటే ఇలాంటి ఎర్రర్ వస్తే మాత్రం మీరు ఏమాత్రం టెన్షన్ పడకండి, ఎందుకంటే ఈ డిఎన్ఎస్ రికార్డ్స్ అనేటివి అప్డేట్ కావడానికి మనకి మ్యాక్సిమం 24 అవర్స్ అయితే టైం పడుతుంది. సో మనకి 24 అవర్స్ పట్టకుండా కూడా మినిమం మనకి 4 అవర్స్ అయితే టైం పడుతుంది. కాబట్టి మీరు ఏంది అంటే ప్రతి 1 అవర్కి ఒకసారి రీఫ్రెష్ చేస్తూ ఉండండి, అప్పుడు మీకు ఏంది అంటే డైరెక్ట్గా మీ బ్లాగ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది అన్నట్టు. సో ఇలా మీరు ఏంది అంటే ఒక బ్లాగ్ అనేది క్రియేట్ చేసుకొని దానికి ఒక కస్టమ్ డొమైన్ అనేది లింక్ ఇవ్వచ్చు. సో ఇలా లింక్ చేసిన తర్వాత ఇందులో మనకి కొన్ని సింపుల్ సెట్టింగ్స్ ఉంటాయి. సో ఆ సెట్టింగ్స్ కూడా నేను మీకు చెప్తాను. సో దానికోసం ఏం లేదు, తర్వాత HTTPS అని ఉంటుంది. సో దీన్ని మీరు ఆన్ చేసుకోండి. సో దీన్ని ఆన్ చేసుకున్నప్పుడు మనకి ఏంది అంటే మన బ్లాగ్ అనేది సెక్యూర్గా ఉంటుంది. అండ్ తర్వాత ఇక్కడ మీరు ఎవరినైనా యాడ్ చేయాలి అనుకుంటే ఇక్కడ బ్లాగ్ అడ్మిన్స్ అండ్ ఆథర్స్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు వేరే వారిని యాడ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అలాగే ఇక్కడ ఇన్వైట్ మోర్ ఆథర్స్ అని ఉంది కదా, సో దీనిపైన కనుక క్లిక్ చేసినట్టయితే ఇక్కడ వాళ్ళ ఏదైతే మనం ఇన్వైట్ చేయాలి అనుకుంటున్నామో సో దానిపైన క్లిక్ చేసుకొని వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి మనం కనుక సెండ్ పైన క్లిక్ చేసినట్టయితే వాళ్ళకి ఒక ఇన్విటేషన్ వస్తుంది. సో ఆ ఇన్విటేషన్ పైన వాళ్ళు క్లిక్ చేసినట్టయితే వాళ్ళు మన బ్లాగ్కి ఆథర్ లాగా మారిపోవడం జరుగుతుంది. అండ్ అలాగే ఇక్కడ మన మెయిన్ పేజ్లో ఎన్ని పోస్టులు కనిపించాలి అనేది కూడా మనం ఇక్కడ సెట్టింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ 7 పోస్టులు ఉంటే మీకు ఎన్ని పోస్టులు కావాలనుకుంటే అన్ని పోస్టులు అయితే పెట్టుకోవచ్చు. సో 7 అంటే 7 పోస్టులు అయితే కనిపించడం జరుగుతుంది. అండ్ తర్వాత మనం కనుక కొద్దిగా కిందికి వచ్చినట్టయితే ఇక్కడ టైం జోన్ అని ఉంటుంది. సో టైం జోన్ అనేది మన ఇండియా టైం జోన్ అనేది పెట్టుకోండి. సో +5:30 అదేదో ఉంటుంది కదా, సో మీరేంది అంటే మన ఇండియా టైం జోన్ అనేది, సో ఇక్కడ ఇండియన్ టైం జోన్ అనేది పెట్టుకొని సేవ్ పైన క్లిక్ చేయండి. సో సేవ్ పైన కనుక క్లిక్ చేసినట్టయితే మనకి అది సేవ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఏంది అంటే తర్వాత ఇక్కడ custom robots.txt అని ఉంటుంది. సో దీన్ని మీరు ఆన్ చేసుకోండి. సో దీన్ని ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ custom robots.txt ఫైల్ అనేది ఒక మ్యాటర్ అనేది మనం పేస్ట్ చేయాలన్నట్టు. సో దీనికి సంబంధించి ఏం లేదు, మీరు గూగుల్లోకి వెళ్ళేసి బ్లాగర్ custom robots.txt అని కొట్టండి. సో మనకి గూగుల్లో ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా డైరెక్ట్గా గూగుల్లో సెర్చ్ చేయండి. సో ఇక్కడ మనకి ఏంది అంటే ఈ custom robots.txt సంబంధించిన వాళ్ళు ఏదైతే ఆ మ్యాటర్ ఉంటుందో ఆ మ్యాటర్ని అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి వాళ్ళైతే ఇక్కడ ఆ మ్యాటర్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు ఏదైనా ఒక దాన్ని కాపీ చేసుకోండి. సో ఇక్కడ నేను ఏంది అంటే ఈ మ్యాటర్ని కాపీ చేసుకుంటున్నాను. సో కాపీ చేసుకొని ఏంది అంటే మనం ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏంది అంటే వాళ్ళు వాళ్ళ సైట్కి సంబంధించిన లింక్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి. సో ఇప్పుడు మనం ఏంది అంటే ఇక్కడ మన సైట్కి సంబంధించిన లింక్ అనేది మనం ఇవ్వాలన్నట్టు. సో జస్ట్ ఏం లేదు, ఎక్కడైతే వాళ్ళ డొమైన్ ఉందో వాళ్ళ డొమైన్ ప్లేస్లో మన డొమైన్ అనేది పెట్టేసి సేవ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు custom robots.txt అనేది మనం ఆన్ చేసినాం. అండ్ అలాగే ఇక్కడ హెడర్ ట్యాగ్స్ అని ఉంటుంది, రోబోట్స్ హెడర్ ట్యాగ్స్ అని ఉంటుంది. సో దీన్ని కూడా మీరు ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత హోమ్ పేజ్ ట్యాగ్స్ అని ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏంది అంటే ఆల్ అండ్ అలాగే ఇక్కడ నోడ్ పి అని ఉంటుంది. సో దీన్ని మీరు ఆన్ చేసుకొని ఈ 2 ఆప్షన్స్ని ఆన్ చేసుకొని సేవ్ పైన క్లిక్ చేయండి. అండ్ అలాగే ఇక్కడ ఆర్కైవ్ అండ్ సెర్చ్ పేజ్ ట్యాగ్స్ అని ఉంటుంది. సో ఇది కూడా మీరు ఏంది అంటే ఆల్ అండ్ అలాగే
నోడ్ పీని మీరు ఆన్ చేసుకొని సేవ్ చేసుకోండి. అండ్ అలాగే పోస్ట్ అండ్ ఆ పేజ్ ట్యాగ్స్ అని కూడా ఉంటుంది. సో ఇది కూడా ఆల్ అండ్ అలాగే నోడ్ ఈపీ నోడ్ పీ పైన క్లిక్ చేసుకొని సేవ్ చేయండి. సో ఇలా సేవ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు గూగుల్ సెర్చ్ కన్సోల్ ఉంటుంది. సో మీ బ్లాగ్ని మీరు గూగుల్ సెర్చ్ కన్సోల్లో సెర్చ్ కన్సోల్తో కూడా మీరు కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో దీనికోసం గూగుల్ సెర్చ్ కన్సోల్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ ఆల్రెడీ ఏంది అంటే నేను నా బ్లాగ్ని గూగుల్ సెర్చ్ కన్సోల్తో అయితే లింక్ చేయడం జరిగింది, కాబట్టి నాకు డైరెక్ట్గా ఓపెన్ కావడం జరిగింది అన్నట్టు. సో ఒకవేళ మీరు మీ బ్లాగ్ని కనుక ఫస్ట్ టైం లింక్ చేస్తున్నట్టయితే మీకు ఇలాంటిది ఆప్షన్ అయితే అడుగుతుంది. సో తర్వాత మీరు ఏంది అంటే మీ బ్లాగ్ని సెర్చ్ కన్సోల్లో కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కస్టమ్ యాడ్స్ డాట్ టీఎక్స్టీ అని ఉంటుంది. సో ఇది ఎందుకు అంటే మనకి మన బ్లాగ్కి యాడ్సెన్స్ వచ్చిన తర్వాత ఈ ఆప్షన్ అయితే మనం ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ బ్లాగ్కి ఆల్రెడీ యాడ్సెన్స్ ఉంది, కావాలనుకుంటే మీరు ఇక్కడ ఏదైతే యాడ్స్ డాట్ టీఎక్స్టీ అది ఏదైతే మ్యాటర్ ఉంటుందో ఆ మ్యాటర్ని మీరు ఇక్కడ పేస్ట్ చేసి సేవ్ పైన కనుక క్లిక్ చేసినట్టయితే అది ఎనేబుల్ అయిపోద్ది అన్నట్టు. సో ఇది గైస్ సింపుల్గా ఒక బ్లాగ్ని క్రియేట్ చేసి అందులో ఇంపార్టెంట్ సెట్టింగ్స్ ఎలా చేయాలి అండ్ అలాగే ఒక కస్టమ్ డొమైన్ని ఎలా లింక్ చేయాలి అనేది. సో ఈ వీడియో అయితే నేను మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో మీరు రాసే ప్రతి కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను. అండ్ అలాగే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్కి సంబంధించిన లింక్ కూడా ఇస్తాను. సో ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి, ఏమైనా డౌట్స్ ఉంటే ఆ గ్రూప్లో అడగండి, నేను కాకుండా కూడా గ్రూప్ మెంబర్స్ రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు, జై హింద్, బాయ్ బాయ్.